మోదీ దాడి మొదలవుతుందా కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేస్తారా ఇప్పటి వరకు తమ పథకాలకే పరిమితం పరిమితం మారిన రాజకీయ పరిణామాల్లో దాడి ఎస్ మీరు అనుకుంటున్నారా లాస్ట్ టైం కూడా మోడీ వచ్చినప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు సో అదే సికింద్రాబాద్ దగ్గర గ్రౌండ్స్ గ్రౌండ్స్లో సభ ఏర్పాటు చేసినప్పుడు మోడీ మా మోడీ అని చెప్పి బండి సంజయ్ మా మాట్లాడిన మాటలు ఇప్పటి కూడా వైరల్ చేశారు కానీ అక్కడ మోడీ కానీ వ్యతిరేకంగా అంటే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడడం కావచ్చు సో ఇవన్నీ ఏమీ కూడా చేయలే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు మోడీ వస్తుంది మోడీ వస్తుంది అప్పుడు కూడా ఇట్లా అంతా వ్యతిరేకత ఉంది అసలే రిసీవ్ చేసుకోవడం కేసీఆర్ కూడా ప్రోటోకాల్ పాటించలే కానీ ఏదో వీర లెవెల్లో ఇక మోడీ ఒక ఒక రౌండ్ వేసేసుకుంటాడు కేసీఆర్ని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతారు అన్నారు కానీ అక్కడ మాట్లాడింది మోడీ కాదు మోడీ తప్ప మిగిలిన వాళ్ళందరూ మాట్లాడినారు కానీ నరేంద్ర మోడీ మాత్రం వ్యతిరేకంగా కావచ్చు తెలంగాణ ప్రభుత్వం గురించి ఏమీ మాట్లాడలేదు ఇక మన ఈ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులుగా అయితేనేమి సెంట్రల్ మినిస్టర్ మన కిషన్ రెడ్డి గారు అయితేనేమి లేకపోతే ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడరు కానీ మోడీ నుంచి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మనం వినలేదు సో ఇవాళ కూడా ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ అంటే వందే భారత్లో వందే భారత్ ట్రైన్ ఇనాగ్రేషన్లో భాగంగా మోడీ గారు హైదరాబాద్ అడుగబెట్టబోతున్నారు అండ్ అదే రకంగా ఎయిమ్స్కి శంకుస్థాపన చేయబోతున్నారు సో ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్లో పాల్గొనబోతున్నారు ఆ అఫీషియల్ కి సీఎం కేసీఆర్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది సో కేసీఆర్ని ఇన్వైట్ చేయాలి అనుకున్నప్పుడు సో అక్కడ వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంటుందా సో ఇక్కడే మనకి లాజిక్ ఆలోచించాలి సో వీలైతే నాకు తెలిసి ఈరోజు మోడీ కూడా ఏం మాట్లాడే జస్ట్ ప్రోగ్రామ్ గురించి కావచ్చు నాకు తెలిసి బీజేపీ పథకాల గురించి మాట్లాడితే మాట్లాడతారేమో కానీ ఇక ఈ కేసీఆర్ గురించి లేకపోతే పాలిటిక్స్ గురించి మాట్లాడే అవకాశమే లేదని చెప్పి నేను అనుకుంటున్నా నెక్స్ట్ కేసీఆర్ ఈసారి డుమ్మా ప్రధాని మోదీ పర్యటనలో సీఎం ప్రతినిధి ప్రతినిధిగా తలసాని ఈసారి ఏందండి కేసీఆర్ ఈసారి డుమ్మా ఏంటి ప్రతిసారి డుమానే కదా కేసీఆర్ డుమ్మా కొడితే కొట్టిండి కానీ వీళ్ళు ఎట్లా వైరల్ చేస్తున్నారు అంటే తలసాని యానిమల్ హస్బెండరీకి సంబంధించిన మంత్రి సో మోడీకి అతనే కరెక్ట్ ఆ శాఖ రిసీవ్ చేసుకోవడమే కరెక్ట్ అని చెప్పి ఒక ఇన్సల్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సో దానికి సంబంధించిన మీమ్స్ కావచ్చు అవన్నీ కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయని చెప్పుకోవాలి సో మన మోడీకి వ్యక్తిగతంగా ఏమైనా ఉండొచ్చు కానీ రాజ్యాంగంలో ఒక సిస్టమ్ ఉన్నది సో ప్రధానమంత్రి హోదా ఉన్నది మన దేశ చరిత్ర అంటే ప్రధానమంత్రి మన దేశాన్నే ఏతున్నాడు సో ఆ ప్రధానమంత్రి పదవికి మోడీకి రెస్పెక్ట్ ఇవ్వకు కానీ ఆ ప్రధాన ప్రధానమంత్రి పదవికి అయితే రెస్పెక్ట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే సో హానర్ చేయాల్సిందే అన్న విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు యథా రాజా తదా ప్రజ మీరు కేసీఆర్ ఎట్లయితే మోడీ గారిని చూస్తారో సో కేసీఆర్ కుటుంబం అంటే కేసీఆర్ కుటుంబం అంటే ఇక బీఆర్ఎస్ కుటుంబంలో ఉన్న కార్యకర్తలు కావచ్చు తెలిసి చేస్తుండ్రా తెలియక చేస్తుండ్రా అర్థం కావట్లే కాదు సో ఆయన్ని ఫాలో అవుతూ వస్తున్నారనమాట సో అది ఎంతవరకు కరెక్ట్ సో ప్రధానమంత్రి చైర్కి ఒక గౌరవం ఇవ్వాలి సో గౌరవం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రోటోకాల్లో ముఖ్యమంత్రి గారు రావాలి సో ఆయన రాకపోయినా పర్లేదు కానీ ఈ కార్యకర్తలు సో ఇష్టం వచ్చినట్టు మీమ్స్ చేయడం సో ప్రధానమంత్రి మన ఏమంటాం ప్రధానమంత్రికి లైక్ యానిమల్ హస్బెండరీ మినిస్టరే కరెక్ట్ సో ఆయన బొకే ఇస్తున్నట్టు ఆయన రిసీవ్ చేసుకున్నట్టు ఇదే ఎక్కువ ఈయన మొహానికి అన్నట్టుగా కొన్ని మీమ్స్ చేస్తూ ఉన్నారు అది చాలా పెద్ద నేరం అని చెప్పి కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా సో అలాగే ఒకసారి మనం జీ సిక్స్లోకి వెళ్దాము